సబ్సిడీ రుణాల ఎంపికలో సాయిదాపురం గ్రామానికి చెందిన రజకులకు అన్యాయం జరిగిందని రజక సంఘ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ తెలియజేశారు. సబ్సిడీ రుణాల ఎంపిక విషయంలో సైదాపురం గ్రామానికి చెందిన రజకులకు అన్యాయం జరిగిందని వెంకటగిరి నియోజకవర్గ రజక సంఘ ఇన్ఛార్జ్ డి కృష్ణమోహన్ బుధవారం తెలియజేశారు. ఈ క్రమంలో సైదాపురంకు చెందిన రజకులు ఎంపీడీఓ విజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 23వ తేదీన సైదాపురం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగిన సబ్సిడీ రుణాల ఎంపిక విషయంలో ఒక్క రజక కుటుంబానికి కూడా సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా రజకులకు ఈ సబ్సిడీ రుణాల మంజూరు విషయంలో న్యాయం చేసి లోన్స్ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రజకుల తరపు ఆయన డిమాండ్ చేశారు. వెంకటగిరి నియోజకవర్గ రజక సంఘం కన్వీనర్గా ఉన్నాను. ఈ నెల 23వ తేదీన సబ్సిడీ రుణాల విషయంలో జరిగినటువంటి ఎంపికలు రజకులకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఈ ఎంపికల విషయంలో రజకులకు ఒకరు కూడా సమాచారం అందలేదు. ఈ సమాచారం అందించే విషయంలో అధికారులు మాకు అన్యాయం చేశారనే చెప్పాలి. ఎందుకంటే అధికారులు ఈరోజు మేము ఒక వినతి పత్రం అందజేసి వివరణ కోరగా మేము ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్లు పంపాము, మరియు పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చామని చెప్పారు. కానీ ఉన్నటువంటి రజకుల్లో 70-80% వరకు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. ఇటువంటి వాళ్ళు ఎస్ఎంఎస్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా చదువుకొని ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని నేను అనుకుంటున్నాను. అదేనని అడిగితే మేము ఇలాగ ఇచ్చామండి సమాచారం అన్నారు. ఒక అధికారులుగా ఉండి, ఒక మండల అభివృద్ధి అధికారిగా ఉండి, ప్లస్ ఈ అధికారులు ఒక దండోరా వేయించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. కానీ ఏదేమైనా సరే ఈరోజు రజకులకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. సబ్సిడీ రుణాల విషయంలో మాత్రం ఏ ఒక్కరికి సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదు. దీనిపై రజక సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. మాకు రజకులకు అన్యాయం జరగకపోతే మేము